हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बस। मन ऑफिशियल तेलुगु बस टेलीग्राम चैनल जॉइन अवंडि, लिंक डिस्क्रिप्शन लो उंदी। अलागे तेलुगु बस इंस्टाग्राम अकाउंट की फॉलो अवंडि। हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बस। IPL 2021 ప్లేఆఫ్స్ రేస్ మొదలైపోయింది. ఇప్పటికే కొన్ని టీమ్స్ ప్లేఆఫ్స్కి చేరే క్రమంలో ముందుకు వెళ్తుంటే మరికొన్ని వెనకబడుతున్నాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టీమ్కి ప్లేఆఫ్ చేయడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి దాన్ని క్లియర్గా తెలుసుకుందాం. అంటే మ్యాచెస్ మనం ఇప్పటివరకు జరిగిన దాన్ని బట్టి చూస్తున్నాం, తర్వాత జరిగే మ్యాచెస్లో వాళ్ళు ఎన్ని విన్ అవ్వాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్మోస్ట్ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయిపోయింది. ప్రస్తుతం వాళ్ళకున్న పాయింట్స్ ప్రకారం, వాళ్ళకి మిగిలిన మ్యాచెస్ ప్రకారం చూసుకుంటే టాప్ 2లో ఖచ్చితంగా ఉంటారు. ఇక నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ సైతం ప్లేఆఫ్స్కి క్వాలిఫై అయిపోయినట్టే, వాళ్ళు కూడా టాప్ 2లో ఉంటారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై మరియు రాజస్థాన్ రాయల్స్ పైన విజయం తర్వాత ఆర్సీబీ కూడా కంఫర్టబుల్ పొజిషన్లోకి వెళ్లిపోయింది. వాళ్ళు నెక్స్ట్ ఆడే మ్యాచెస్లో ఒకటి లేదా రెండు మ్యాచ్లు గెలిస్తే చాలు, టాప్ 4లో ఖచ్చితంగా ఉంటారు. కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతాకు టాప్ 4లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ సిఎస్కేని ఓడించి ఉండింటే ఆ ఛాన్సెస్ ఇంకా బాగా ఉండేవి. అయితే తక్కువ మార్జిన్తో ఓడిపోయారు కాబట్టి వాళ్ళు కూడా ప్లేఆఫ్స్ రేస్లో ఉన్నారు. అయితే తర్వాత జరిగే మ్యాచెస్లో కనీసం 3 విజయాలు కావాలి, అప్పుడు వాళ్ళు ఈజీగా ప్లేఆఫ్స్కి వచ్చేస్తారు ఎవరిపైన ఆధారపడకుండా. పంజాబ్ కింగ్స్. సన్ రైడర్స్ పైన విజయం సాధించి వాళ్ళ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. పాయింట్స్ టేబుల్లో 16 పాయింట్లు సాధిస్తే వాళ్ళు ప్లేఆఫ్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇక రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్కి వెళ్లాలంటే ఉన్న ఒకే ఒక్క దారి, నెక్స్ట్ ఆడే ప్రతి మ్యాచ్ గెలిచి తీరాలి. ఎందుకంటే ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయారు కాబట్టి ఈ స్టేజ్కు వచ్చారు. సో ప్రతి మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు, లేకుంటే బయటకే. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 5th పొజిషన్లో ఉంది. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే తర్వాత జరగబోయే మ్యాచెస్ అన్ని ఒక మంచి మార్జిన్తో విజయం సాధించారంటే చాలా ఈజీగా ఎటువంటి బాధ లేకుండా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ప్లేఆఫ్స్ రేస్ అనేది మరీ ముఖ్యంగా కోల్కతా, పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతోంది, అంటే 4th పొజిషన్ కోసం. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఛాన్స్ ఉన్నప్పటికీ మిగతా 4 టీమ్స్ పైన, ముంబై, రాజస్థాన్, పంజాబ్, కోల్కతా, వీళ్లపైన ఆధారపడి ఉంది. అంటే వాళ్ళు దారుణంగా ఓడిపోతే అప్పుడు ఎస్ఆర్హెచ్కి ఛాన్స్ వస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మొదట ప్లేఆఫ్ స్టేజ్ నుంచి బయటకు వచ్చిన టీం ఎస్ఆర్హెచ్. సో ఫ్రెండ్స్, టాప్ 4లో ఏ టీమ్స్ ఉంటాయో మీ నాలెడ్జ్తో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.